హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బి ధనలక్ష్మి సోషల్ టీచర్. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం 7వ తరగతి నుంచి 10వ పాఠం నుండి ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ రవాణా వ్యవస్థ ప్రాధాన్యత అనే లెసన్ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. NH7 లేదా 44, ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా పోతుంది. వీటిలో ఒక్క ప్లేస్ కూడా మిస్ అవ్వకుండా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇండియా మ్యాప్ తీసుకుని ఈ ప్లేసెస్ అన్నిటి కూడా పోయే విధంగా మనం ఒక లైన్ కానీ డ్రా చేసుకుంటే మనకు చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. సో మరొకసారి చెప్తున్నాను వినండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తుందన్నమాట. దీన్ని NH7 అంటారు, NH44 అన్నా కూడా ఇదే. ఇండియాలోని ప్రయాణికులలో 1/5వ వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. 1/5 అంటే ప్రతి 5గురిలో ఒకరు అన్నమాట. ఏపీలో ఇంచుమించు 650 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రమారమి 5,000 కిలోమీటర్ల రైలు మార్గాలు ఉన్నాయి. ఏపీలో 6 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ 6 ఏంటంటే విశాఖపట్నం, తిరుపతి అంటే రేణిగుంట, రాజమండ్రి, విజయవాడ, విజయవాడ అంటే గన్నవరం అన్నమాట, పుట్టపర్తి, కడప. ఈ 6 మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేశీయ విమానాశ్రయాలు ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నాను చూడండి, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, పుట్టపర్తి, కడప. ఏపీలో ఉన్న 15 ఓడరేవుల్లో విశాఖపట్నం పెద్ద ఓడరేవు. అంతర్జాతీయ వర్తకం ఓడరేవుల ద్వారానే జరుగుతుంది. 2001లో 3/4వ వంతు గ్రామాలకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 1,20,000 మంది ఉద్యోగులను, 20,000 బస్సులను నడుపుతూ ప్రతిరోజు 1.25 కోట్ల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేస్తుంది. ఏపీ రోడ్లపై తిరిగే 1 కోటి వాహనాలలో ఇంచుమించు 3/4వ వంతు వాహనాలు ద్విచక్ర వాహనాలే. వస్తువుల చవక రవాణాకు జల రవాణా ముఖ్యమైనది. దేశంలోని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం జనవరి 1వ వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. సో ఇవే ఫ్రెండ్స్ ఈ లెసన్ నుంచి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ లెసన్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే ఈ క్రింది వాళ్ళలో సరికాని స్టేట్మెంట్ ఏది, సరైన స్టేట్మెంట్ ఏది, ఆ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చే బిట్స్ అయితే పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఈజీగా ఉండే పాయింట్స్ కాబట్టి. ఒకవేళ అలా కాకపోతే ఏపీలో క్రింది వాళ్ళ విమానాశ్రయం లేని ప్లేస్ ఏది, ఏపీలో ఇంచుమించుగా ఉన్న రైల్వే స్టేషన్ లేని, అలా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మనం అయితే 100% చెప్పలేము కదా ఫ్రెండ్స్ ఎలా ఇస్తారు అని చెప్పి. సో అది ఇచ్చే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, కానీ మనం డిఫరెంట్గా థింక్ చేయాలన్నమాట. వాళ్ళు ఎలా ఇస్తారు, డైరెక్ట్ బిట్ ఇస్తారా, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిందిలో సరికాంది ఏది, సరైనది ఏది అని చెప్పి తీసుకోమంటారా. ఇలా మొత్తం మనం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ఎగ్జామ్లో ఏ పాయింట్ ఏ లెసన్ నుంచి ఇచ్చినా సరే మనం బిట్టు పోగొట్టకుండా సిద్ధంగా ఉండగలమన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ మనకైతే ఇంకా టైం అయితే చాలానే ఉంది, ఇంకా టెట్ కూడా అవ్వలేదు కాబట్టి మనం ఈ లెసన్స్ అన్నింటినీ 1-2 సార్లు మీకు కుదిరితే ఒకసారి టెక్స్ట్ బుక్ చదివి, టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఈ వీడియోని 1-2 సార్లు వినండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది, బిట్ అయితే పోకుండా కన్ఫామ్గా మనం పెట్టే అవకాశం ఉంటుంది. ఇవి కేవలం ఇంపార్టెంట్ పాయింట్సే ఫ్రెండ్స్, లెసన్ అయితే కాదు. ఎందుకంటే యూట్యూబ్లో లెసన్స్ ఉన్న వీడియోస్ చాలానే ఉంటాయి, కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి నేను మాత్రమే వాటి కోసమే ఈ బిట్స్ తోటి ఈ వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్
లెసన్ చదివిన తర్వాత ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు వినండి, లెసన్ నుంచి పెట్టిపోకుండా మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను, అంతవరకు సెలవు ఉంటాను మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.